వెల్కమ్ టు ఆర్ అండ్ ఆర్ రెసిపీస్. ఈ రోజు మనం సోడిపిండితో తోప చేసుకోవడం ఎలా మా నానమ్మ గారు చూపిస్తారు. ఇదేంటిది? సోడిపిండి. ఈ సోడిపిండ దీంతో ఏంటి చేస్తారు? అసలు ఏంటిది? దేనికి పనిచేస్తారు? తోప అంటే అంటే ఏంటి? మనోళ్ళకి కోళ్ళకి అందరు తినొచ్చేది. అందరూ తినొచ్చా? నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు. నీళ్ళు పొయ్యి మీద పెడతారు. నీళ్ళు పొయ్యి మీద పెట్టేసి అది కలుపుతాం. ఈ పిండ పిండి కలుపుతాం. పిండి కలిపేసి ఉడకపోస్తాం. ఉడకపోతే చక్కగా అవుతుంది. దాంట్లో ఏమైనా సాల్ట్ ఏమైనా వేయాలా? ఉప్పు వేయాలి. ఉప్పు వేయాలి. వేయాలి కొంచెం సరిపోయినంత. దాని తర్వాత బెల్లం ఏదో నీటిలో మరగబెడతాము. ఇది తయారు చేస్తాం. తోప దీని తర్వాత నీళ్ళు వేస్తాను. ఎన్ని కప్పులు? 2 కప్పులు. అంతేనా? ఇంకేమైనా వేయాలా? అంటే ఉప్పు వేయవా? ఉప్పు తగినంత తగినంత బాగా కలుపుకోవాలి దాన్ని. ఏంటో ముద్దలు కట్టేస్తుంది అది. ఉండగాల్సండి. అది కట్టకుండా పంచగా కలుపుకోవాలి. అంతేనా? రెండు కప్పులు వేయాలమ్మా నీళ్ళు. కాఫీ 2 కప్పులు నీళ్ళు వేసామమ్మా కాఫీ. తోప ఉడకపెడతాను నేను. నీళ్ళు చాలా పొత్తి వేసుకుంటాము. మరిపోయి నీళ్ళ ఇప్పుడు మరిపోయి అందులో వేస్తాను. అది కలుపుకొని ఉండాలా? కలపకపోతే ఏటవుతుంది? ఉండగట్టేస్తుంది. ఏటవుతుంది? ఉండ అయిపోద్ది. అది బాగా కలుపుతూ ఉండాలా? ఉండకుండా ఇది బాగా కలపాలా? ఎంతసేపు అలాగా? 10 నిమిషాలు అమ్మా కలపాలి. అలాగా 10 నిమిషాలు అలా కలుపుతూ ఉండాలా? ఉండాలా? ఉండగట్టేస్తుంది. రాకపోతే మొత్తగట్టేసింది. అలా కలుపుతూ ఉండాలా? అది చూసావా? అలగోను. ఇంకా దించేది అయిపోయింది. 2 నిమిషాల్లోనే ఇంకా దించేడమే. దించేడమే. 2 నిమిషాలు ఉండలు కట్టింది కదా, అది బాగా కలుపుకోవాలి దానికి. అలా ఉండలు కట్టకుండా. సరే బాగా కలిపాను. ఎంత బాగా కలుపుతున్నావు నానమ్మ. అసలు ఉండలు ఏం కనిపించలేదు. ఫస్ట్ అయితే ఉన్నాయి గానీ ఇప్పుడు లేవు. అసలు లేవు. అలా కలుపుతూనే ఉండాలి. ఆర్పిస్ దించేసుకోవడమేనా? సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవడమే. అంతేనా? పల్లెల్లో తీసుకుని ఇప్పుడు ఏం చేయాలి దానికి? ఇప్పుడు ఏం చేయాలి? తోప వేయాల. ఎందులోకి? ఇందులో తీసుకోవాలా? ఇందుకు ఇందులో నూనె. తోప వేస్తాను. ఇందులో నూనె వేసుకోవాలా? ఇప్పుడా ఈ నూనె వేసుకోవాలా? ఇప్పుడు నూనెలో వేసుకోవాలమ్మా ఈ నూనె. ఈ నూనె వేసుకోవాలా తోపలోను? నూనెలోనే తోపలోని వేసుకుంటానమ్మా. కోడి మాంసంతోనే తోప తింటానమ్మా. ఉంచుకోనమ్మా. ఇలా తిన్నాను ఇదా. నచ్చకపోతే మనం బెల్లంతో కూడా తినొచ్చు. మనకు మీకు నచ్చకపోతే బెల్లం పంచదార వేసుకోవచ్చు, నూనె వేసుకోవచ్చు. కాళ్ళు నొప్పులకి, నడుము బాధకి అన్నింటికి పనికి వస్తుంది. ఇది నడుము ఇది తింటే నడుము బాధ ఏముండదు. చాలా మందికి నడుము బాధతో చాలా బాధపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది ఆరోగ్యానికి మంచిది. అంతేనా? ఇది తింటే నడుము నొప్పులు ఏం రావు. అంతేనా? అంతే.